ఆకాశ హర్మియల వెనుక వారి రక్తం ఉంది. తలతల మెరిసే ఆ అద్దాల వెనుక వారి స్వేదం ఉంది. అద్భుత నిర్మాణాల వెనుక అంతులేని శ్రమ ఉంది. ఎడారిలో అందమైన దేశంగా తీర్చిదిద్దిన ఆ చేతులకు ఇప్పుడు చేయూతలేదు. ఒకప్పుడు అక్కును చేర్చుకున్న దేశాలే ఇప్పుడు కాదు పొమ్మంటున్నాయి. గుండె గుండెను కదిలిస్తున్న ఆ హృదయ గోస ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. కన్నవారిని కట్టుకున్న వారిని వదిలి కూటి కోసం కడలి దాటిన తెలుగు బిడ్డలు ఎడారులలో జీవత్సవాలుగా మారుతున్నారు. కట్టు బానిసలుగా బతుకులీడిస్తున్న వైనం కడు దయనీయం. పొట్టకూటి కోసం మరయంత్రాలుగా గల్ఫ్ ఎడారుల్లో తెలుగువారు పడుతున్న కష్టాలు ఎడారి ఇసుక తిన్నెల కింద మరుగున పడి ఉన్నాయి. ఆ కష్టాల నేపథ్యంలో మరో కష్టం మన వారిని వేధిస్తోంది. కరోనా ఎఫెక్ట్ అంటూ ఆ దేశాలు ఉపాధి ఆపేస్తూ వద్దు పొమ్మంటున్నాయి. కష్టాలు కన్నీళ్లతో సావాసం చేస్తున్న గల్ఫ్ కార్మికులను మరింత కుంగదీస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా చమురు సంస్థలతో సహా ఇతర కంపెనీలు మూతపడ్డాయి. ఈ పరిణామంతో వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. మూడు పూటలా తినలేక అద్దె కట్టలేక ఇంటికి డబ్బులు పంపలేక వారు సతమతమవుతున్నారు. కోవిడ్ నిబంధనల పేరిట వేలాది మందిని నిర్బంధ గృహాల్లో ఉంచుతున్నారు. ఎవరికి వైరస్ సోకినా నామమాత్రపు వైద్యంతోనే సరిపెడుతున్నారు. ఇలా చెబుతూ పోతే గల్ఫ్ కార్మికుల వెంతలకు అంతే లేదు. గల్ఫ్ లోని ప్రవాస భారతీయులకు ఇప్పుడున్న కష్టాలు చాలవన్నట్లు కరోనా కూడా తోడైంది. అప్పు చేసి పొట్టకూటి కోసం ఎడారి సీమకు వెళ్లిన వారి ఆశలను ఈ మహమ్మారి అడియాసలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు గల్ఫ్ దేశాల్లో పనులు లేక చేతిలో చిల్లి గవ్వాలేక ఆకలితో అల్లాడుతున్నారు. కొందరు కరోనా బారిన పడి వైద్యమందక సాయం ఆర్థిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు స్థానికులనే తప్ప ప్రవాసులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాలలోని బాధిత కుటుంబాల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. గల్ఫ్ దేశాలైన సౌదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్లలో ఏప్రిల్ మే నెలల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదైంది. ఆ ఎఫెక్ట్ తెలుగు కార్మికుల పొట్టను కొట్టింది. కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న మన వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మై ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న మరి ఒక స్పెషల్ స్టోరీతోటి మళ్ళీ కలుసుకుందాం. సన్నింగ్ అప్ స్వాతి.